హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న మెషిన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఆల్రెడీ నేను కొన్న ఈ మెషిన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు చూపించాను. నేను కొత్త మెషిన్ తీసుకున్నాను వర్క్ పర్పస్కి అని చెప్పి. అప్పుడైతే చాలా ఎక్కువ మెంబర్స్ అడిగారు, అక్క మీరు తీసుకున్న మెషిన్ ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఫుడ్స్ అవి చాలా తీసుకున్నారు, ఎలా వర్క్ అవుతుంది, దీని రివ్యూ చెప్తే ఎలా ఉంది అనేది మేము కొనుక్కుంటాము అని చెప్పి. నేను కొన్న వెంటనే పెడితే అది ఎలా వర్క్ అవుతుంది అనేది నాకు తెలియాలి కదా. కాబట్టి ఇన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీని వర్కింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా వస్తుంది, ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది నేను చూసిన తర్వాత ఈరోజు నేనైతే మీకు ఈ మిషన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా వర్క్ అవుతుంది అనేది షేర్ చేస్తాను. మరి మిషన్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం మిషన్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. ఇప్పుడు మనం మెషిన్ గురించి తెలుసుకుందాం. దీనికైతే ఫస్ట్ మనం నార్మల్ మెషిన్కి ఎలా అయితే పెడతామో సేమ్ అదే విధంగా పై వైపున అలానే మెషిన్కి అడుగు వైపున ఉన్న బాబిన్ కేసు కూడా థ్రెడ్ ఎక్కించుకోవాలి. మెషిన్కి అయితే ఇలా థ్రెడ్ ఎక్కించి పెట్టేశాను. నార్మల్ మెషిన్కి ఎలా అయితే థ్రెడ్ ఎక్కిస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. ఈ రింగ్స్ అనేవి ఇంకొక ఒకటి రెండు ఎక్కువ ఉంటుంది అంతే. నార్మల్ హెడ్కి ఈ హెవీ హెడ్కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇలా మొత్తం థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఆప్షన్కి వచ్చేటప్పటికి మనకి నార్మల్గా చిన్న హెడ్ ఉంటుంది, ఆ తర్వాత కొంచెం పెద్ద హెడ్ ఉంటుంది. దానితో పోలిస్తే ఈ హెవీ మెషిన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఫినిషింగ్ అయితే మాత్రం సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి జస్ట్ ఒక కుట్టు వేసి చూపిస్తాను స్టిచ్చింగ్ ఎలా వస్తుంది అనేది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా సేమ్ కలర్ కనుక తీసుకున్నాము అంటే ఎక్కడ కుట్టు వేసాము అనేది కూడా తెలియదు, అంత నీట్గా వస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది బయట స్టిచ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది కానీ మనకి ఎందుకు ఇలా థ్రెడ్స్ కనిపిస్తుంది, అంత నీట్గా రావట్లేదు అనిపిస్తుంది. ఇలా మనం ఏ మిషన్ మీద వర్క్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా ఫినిషింగ్ అయితే ఉంటుంది. దీని మీద అయితే ఫినిషింగ్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇకపోతే ఈ మిషన్కి వచ్చేటప్పటికి మనకి స్పీడ్ని పెంచుకున్న ఆప్షన్, తగ్గించుకున్న ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే నార్మల్ మిషన్స్తో పోలిస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి. స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఒక 4 బటన్స్ అయితే ఇచ్చారు. ఈ బటన్స్లో మనకి వర్క్ కొంచెం బాగా స్పీడ్గా కావాలి అంటే కొంచెం స్పీడ్గా కుట్టేసేయాలి, స్ట్రైట్ లైన్సే ఓకే అనుకున్నట్టయితే కనుక ఇక్కడ స్పీడ్ లెంత్ని ఇక్కడ పెంచుకోవచ్చు. అంటే స్పీడ్ ఇక్కడ మనకి 1500, 1600, 1700 ఇలా మనకి ఎంత కావాలి అనుకుంటే అంత పెంచేసుకోవచ్చు. చాలా వరకు ఉంటుంది ఇది స్పీడ్. స్పీడ్ పెంచిన తర్వాత ఎంత స్పీడ్లో వస్తుంది అనేది చూద్దాము. ఇలా వెళ్ళిపోతుంది కదా. అదేవిధంగా ఒకవేళ మనకి చిన్న చిన్నవి కుట్టుకోవాలి అంటే కొంచెం నిదానంగా వేయాలి, నెక్ లైన్స్ అవి నిదానంగా స్టిచ్ చేయాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇదే ఆప్షన్లో మనకి తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ దీన్ని మనం సెట్ చేసుకున్నాము అంటే ఎంత స్లోగా కావాలి అనుకుంటే అంత స్లోగా సెట్ చేసుకోవచ్చు. ఇలా నంబరింగ్ కనుక సెట్ చేసుకున్నాము అంటే మనకి చక్కగా నిదానంగా వస్తుంది కుట్టు. ఇలా మనం ఇక్కడ ఆప్షన్ని సెట్ చేసుకునే దాన్ని బట్టి బాగా స్పీడ్గా కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఆప్షన్నే కనుక స్లోగా పెట్టుకున్నాము అంటే నిదానంగా ఎంత స్పీడ్గా ఆపరేట్ చేసినా సరే పెడల్ని చాలా నిదానంగానే వస్తుంది. ఈ ఫెసిలిటీ అయితే మనకి ఈ మిషన్లో చాలా బాగుంటుంది. అదేవిధంగా నీడిల్ వచ్చేసి మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తారు. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ నీడిల్ పైకి ఉన్నా కిందకి ఉన్నా కుట్టడం ఆపాము అంటే ఆటోమేటిక్గా ఇది డౌన్కి లాక్ అయిపోతుంది. అంటే నీడిల్ ఇలా క్లాత్లో లాక్ అయిపోయేలాగా వస్తుంది. ఈ ఆప్షన్ కావాలి అనుకుంటే మనం ఆన్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే కనుక నార్మల్గా మనకి పైకి మనం ఆపినప్పుడు ఎలా అయితే ఉంటుందో నీడిల్ సేమ్ అలాగే ఉండేలాగా కూడా ఆప్షన్ని సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి వచ్చేటప్పటికి మనకి రఫ్ చేసుకునేందుకు కూడా ఇక్కడ హ్యాండ్కి ఇక్కడ చేతికి అందుబాటులో ఉంది కాబట్టి చాలా ఈజీగా రఫ్ చేసుకోవచ్చు. అంటే హ్యాండీగా ఉంది కాబట్టి చాలా ఈజీగా మనకి రఫ్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉంటుంది. ఇలా కనిపిస్తుంది కదా, బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా రఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లిఫ్ట్ చేయడానికి అంటే ఈ ఫూట్ లిఫ్ట్ చేయడానికి ఇక్కడ మిషన్ దగ్గర అయితే ఏమీ ఉండదు, మనం కాలుతోనే ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే పెద్ద హెడ్కి ఎలా అయితే వస్తుందో అక్కడ మిషన్కి టేబుల్ కింద ఒకటి వస్తుంది, మనం ఓన్లీ లెగ్తో ప్రెస్ చేస్తే ఇక్కడ ఫూట్ అయితే మనకి పైకి వస్తుంది. కాబట్టి
మనకి ఇక్కడ మొత్తం అంతా చేతితో మేనేజ్ చేసుకోవాలి అనేది ఏమీ ఉండదు. అదే విధంగా పెడల్ కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది. ఈ మెషిన్ కు వచ్చేటప్పటికి మోటార్ మొత్తం అంతా దీనిలోనే ఫిట్టింగ్ వచ్చేస్తుంది కాబట్టి పెడల్ కూడా మనకి ఒక చిన్న ఇలా వస్తుంది, ఒక ఇట్లా పాదం లాగా వస్తుంది కాబట్టి సెపరేట్ గా ఇలా నొక్కాలి, కాలు నొప్పి వస్తుంది, సన్నగా ఉంది అనేది ఏమీ ఉండదు. చక్కగా రెండు కాళ్ళు దాని మీద పెట్టేసుకొని చక్కగా చాలా ఈజీగా చాలా కన్వీనియంట్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా దీనిలో మనకైతే చాలా రకాల ఫుడ్స్ వచ్చాయి. ఈ ఫుడ్స్ తో మనకు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు, జిప్పర్ ఫుట్ ఉంటుంది, అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకునేది ఉంటుంది. అంటే మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి, ఇలా ఫోల్డ్ చేయాలి అన్నప్పుడు చేత్తో ఫోల్డ్ చేసే అవసరం లేకుండా ఈ ఫుట్ని పెట్టేసి జస్ట్ ఇలా కుట్టేసాము అంటే ఫోల్డింగ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలానే గ్యాదరింగ్ ఫుట్ కూడా ఉంది, అదేవిధంగా జిప్పర్ ఫుట్ ఉంది, ఓవర్లాక్ ఫుట్ కూడా ఉంటుంది. అంటే ఓవర్లాక్ కుట్టు పడదు కానీ ఇలా సన్నగా ఫోల్డింగ్ అయ్యేలాగా వచ్చి కుట్టు స్ట్రైట్ లైనే పడుతుంది కానీ ఓవర్లాక్ లాగా ఇలా బాగా సన్నగా వచ్చేలాగా ఉంటుంది. ఇదే ఇలా చాలా రకాల ఫుడ్స్ మనకి ఈ మిషన్కి కావాలి అనుకున్నట్లయితే తీసుకోవచ్చు. అవి మనం సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అది వాటి యూజింగ్ పర్పస్ ఏంటి, ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. అదేవిధంగా బాగా స్లోగా కుట్టాలి, జస్ట్ రెండు మూడు లైన్స్ ముందుకు రావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలా స్లోగా అంటే మనం పెడల్తో కాకుండా ఇలా చేత్తో కూడా మెషిన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే పెడల్తో ప్రెస్ చేసే అవసరం లేకుండా ఇక్కడ జస్ట్ ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసాము అన్నా కూడా మనకి ఇక్కడ కొంచెం కొంచెం అంటే కొంచెం ముందుకు కదలాలి, అంటే పెడల్తో మొత్తం తొక్కే అవసరం లేకుండా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇలా మెషిన్ అయితే మనం ఎక్కువ శ్రమ పడే అవసరం లేకుండా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఫినిషింగ్ బాగా వచ్చేలాగా ఎంత స్పీడ్గా కావాలి అనుకుంటే అంత స్పీడ్గా చేసుకునేలాగా అయితే ఈ మిషన్ ఉంది. నేను తీసుకున్న ఈ మిషన్ వచ్చేసి జుకీ మోడల్లో తీసుకున్నాను, జుకీలో జిన్ మోడల్ తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక హెవీ పర్పస్ అంటే బయటకు వర్క్ చేయాలి, కొత్తగా మిషన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఈ మోడల్ని ప్రిఫర్ చేయొచ్చు. అంటే కంపల్సరీ ఇక జుకీలోనే జిన్ మోడలే తీసుకో అనేమీ లేదు. నేను తీసుకున్న ఈ మోడల్ అయితే యూజింగ్ పర్పస్కి చాలా బాగుంది. ఇలానే హెవీ మెషిన్స్ చాలా ఉంటాయి. మీకు ఏది నచ్చుతుంది, ఏ కంపెనీ బాగుంది, ఏది బాగుంది అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను యూజ్ చేశాను కాబట్టి దీనికి ఎలా ఉంది అంటే మెషిన్ స్టిచ్చింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.